సింధూరమై పట్టు చీర కట్టుకుని తలుక్కున మెరుస్తూ ఆ ఆనందంతో కురిపిస్తున్న అమృత జల్లే ఈ అభినందన వేడుక. అందుకు కారణం చుట్టమై వచ్చి వారసుడిగా ఎదిగి నిన్నటి స్వాతంత్ర దినోత్సవాన తాను వెనువలిన సేవాకాంతులకు శహవాస్ అనిపించుకున్న జిల్లా ఉత్తమ సేవా అవార్డు పట్టం కట్టించుకున్న మెరుపు తీరగల కదిలే ఆ చిన్నవాడు మొక్కవని ఆత్మవిశ్వాసంతో గత దశాబ్ద కాలం నుండి వివిధ రంగాల్లో తన సేవా సౌరభాల్ని పరిపుష్టం చేసి ఈ పాఠశాలకు కాదు కాదు మనందరికీ ఆత్మీయ మిత్రుడు శ్రీ పీతాంబర్ రెడ్డి గారు. శ్రీ పీతాంబర్ రెడ్డి గారు అందుకున్న ఉత్తమ సేవా అవార్డు గల నేపథ్యాన్ని మనం ఎరిగిన నీతి పద్యాల్లో పోల్చి చూసుకుంటే చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యం కొంచెమైన నదియు కొలువగాదు విత్తనంబు మర్రి వృక్షంబు నకు నింత అన్నారు. ఆ పద్యం మనకు తెలుసు. చిత్తశుద్ధితో పాఠశాలలోని తన విద్యుత్ ధర్మాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ విద్యార్థులకు ఆటపాటలయందు ఆసక్తి అనే విత్తులను నాటి పోటీతత్వమని నీటిని పోసి మామిడి వృక్షమై మధుర ఫలాల్ని వారికి అందించి ఆనందించాడు. అందుకే అన్నారు, తరువుల తిరస ఫలభార గురుతగాంచు నింగి వేలుచు అమృతము సంగు మేఘుడు ఉదతులు కారు భూతులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు ఇది సహజ గుణము. ఈ పద్యం భావం మీకు తెలుసు. స్వీయ ఫలంబులెల్ల వృక్షములు భుజింపవ భ్రములు సస్యములందిన వట్లుగా మహోత్తమ పురుషార్జితంబైన ద్రవ్య మహర్ణి. అది భుజింపవని చెప్తున్నాడు. పంటలు పండించేటటువంటి ఆ నీరు ఆధారం, పంటలకు నీరు ఆధారం. మరి ఆ నీరు ఆ మేఘాలు కోరం ఆ పంటల్ని. మరి అట్లాగే మహోత్తములైనటువంటి వాళ్ళు తమ విత్తాన్ని తమ డబ్బును మంచి పనుల కొరకే ఉపయోగిస్తారు. పరోపకారార్థమే వాళ్ళని వాళ్ళకు ఉండేటటువంటి ఆ ముఖ్య గుణం అని చెప్తున్నాడు. జగతి ఉపకర్తలైన ఉత్తములు ప్రవృత్తి లాంటి వారు తాము బాధను భరిస్తూ ఇతరులకు ఆనందాన్ని పంచుతారు. అలా శ్రీ పీతాంబరెడ్డి గారి విషయానికి వస్తే గత దశాబ్ద కాలంగా ఈ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో జోనల్ స్థాయి మరియు జిల్లా స్థాయి బాలబాలికల ఆటల పోటీలను ఒక్క చేతి మీదుగా నిర్వహించారు. ఈ పాఠశాలకు ఎన్నో రకాలైన భౌతిక సదుపాయాలను కల్పించారు. మరి ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఎందరెందరిని సంస్కరించాడో, ఎన్ని రీతులుగా వారికి వీటికై ఒప్పించాడో వారిని, ఆ ఆర్థిక వనరులు ఎట్లా సమకూర్చాడో ఒక్కసారిగా ఆలోచిస్తే ఇది అంతుపట్టని వాస్తవం. నిస్వార్థంగా పాఠశాల అభ్యున్నతికి విద్యార్థుల శ్రేయస్సుకు కృషి చేసిన నిత్య కృషివరుడు. అందుకే నదులు ఎట్లాగైతే తమ నీటిని తాము తాగవో, తీయటి పండించేటటువంటి చెట్లు తమ ఫలాన్ని భుజింపవో, పంటలకు మేలే జీవనం మేఘాలు స్వార్థం చూపవు, మన పీతాంబరెడ్డి గారు కూడా ఏనాడు తను పడే శ్రమను శ్రమగా భావించలేదు, ప్రతిఫలాపేక్ష అంతకంటే పొందలేదు. నిజం చెప్పాలంటే తన జీతం డబ్బులను కూడా వారింట్లో ఎంత ఇచ్చేది కూడా ఒక ప్రశ్ననే. పిల్లల ఆనందాన్ని, స్కూల్ డెవలప్మెంట్ నిరంతరం కోరే పీతాంబరెడ్డి గారిని గురించి మరొక్క మాట చెప్పాలి. కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్నట్లు ఎంత ఎదిగినా, ఎన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించినా, ఎంతో మందికి ఆత్మీయతను పంచినా, నొప్పించక తానులక అనే చందాన నిరాడంబరంగా ఉంటూ తన పనులు తాను చేసుకుపోయే అందరి వాడు, మనసున్నవాడు, ఎంత చెప్పినా తరగని సుగుణాలకని శ్రీ పీతాంబరెడ్డి గారికి జిల్లా స్థాయి ఉత్తమ సేవా అవార్డు లభించిన శుభ సందర్భాన ఏర్పాటు చేసిన ఈ అభినందన సభకు వచ్చిన నాయకులకు, అధికారులకు, మిత్రులకు, పత్రికా మీడియా ప్రతినిధులకు, గ్రామస్తులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ నేను పిలిచినది తరుగా తమ అమూల్యమైన సమయాన్ని మాకై కేటాయించి ఇక్కడికి విచ్చేసిన మా అతిథి వర్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తాను. దేశ భాషలందు తెలుగులిస్తా ఎల్ల నృపులు గల్వ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగులిస్తా అన్న సాహితీ సమరాంగనుడి సూచనకు స్ఫూర్తి నుండి పైడాల ఉన్నత పాఠశాల ఆంధ్ర భాషా భూషణంగా అల్లసాని పెద్దల వలె అలరారుతున్న సహృదయపు మేరువు ఆయనే శ్రీ మునీశ్వర రావు. పైడాల ఉన్నత పాఠశాల ప్రధాన ఆంధ్ర పండితులుగా పనిచేస్తున్న శ్రీ ఆర్ మునీశ్వరరావు గారిని సవినయంగా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరించమని వారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. యువకుల శక్తియుక్తులపైనే భారతదేశ భవితవ్యం ఆధారపడి ఉందన్నది జగమెరిగిన సత్యం. ఆ కోవలు పైడాల మండలాధ్యక్షుడుగా తన సేవా సౌరభాల్ని వెదదల్లుకున్న దేవదారు కోవలు ఆయనే శ్రీ నాగేశ్వరరావు. పైడాల మండలాధ్యక్షుడు,
సచేతనైనంతలో చేయగలిగినంత సేవ చేసినటువంటి సహృదయుడిగా భాషిస్తున్న సిరిమల్లే ఆయనే శ్రీ సత్యనారాయణ పల్లె. ఈ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీ పల్లె సత్యనారాయణ రెడ్డి గారిని సవినయంగా సగౌరవంగా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నా. విద్యాధికారిగా లక్ష్య సాధనకు కృషి చేసి ప్రధానోపాధ్యాయుడిగా పసిడి మనసుతో పనిచేసిన కళామతల్లి ముద్దు బిడ్డడు శ్రీ చిలకల నాగేశ్వరరెడ్డి. శ్రీ చిలకల నాగేశ్వరరెడ్డి గారు రిటైర్డ్ హెచ్ఎం గారిని సవినయంగా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారి సేవలు మరొక్కసారి గుర్తుకు చేసుకుంటున్నాం. కార్యక్రమంలో మేము పిలిచినదే తడుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ బి రవీంద్రరెడ్డి గారిని కూడా సవినయంగా సగౌరవంగా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. పంచదానికి విచ్చేసినటువంటి శ్రీ ఎం వెంకటేశ్వర రెడ్డి గారిని కూడా సవినయంగా సగౌరవంగా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. తమ ఆత్మీయతను అలాగే మేము పిలిచినదే తడుగా ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ ఆనందాన్ని పంచడానికి విచ్చేసినటువంటి మండల సూపరింటెండెంట్ గారైనటువంటి విద్యార్థులకు భవిష్యత్తును పంచుతూ మరి హాస్టల్ వార్డులుగా తమ సేవల్ని సుసంపన్నం చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ జి రామచంద్రారెడ్డి గారిని కూడా సవినయంగా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే వీరవెల్లి గ్రామస్తులైనటువంటి పెద్దలు శ్రీ కుమ్మరి వెంకటస్వామి గారిని కూడా సవినయంగా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ తమ ఆత్మీయతను పంచవలసిందిగా వారిని కోరుతున్నాం. అలాగే గ్రామ పెద్దలు అన్నదాత గ్రామ పెద్దలైనటువంటి శ్రీ ఆర్ఎల్ కాంతారెడ్డి గారిని కూడా సవినయంగా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని తమ ఆత్మీయతను పంచవలసిందిగా కోరుతున్నాం. అలాగే మరి తమ ఆత్మీయతను పంచడానికి ఇచ్చేసినటువంటి పెద్దలు రిటైర్డ్ సోషల్ టీచర్ గారైనటువంటి శ్రీ నబీ సాహెబ్ గారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో తమ ఆత్మీయతను పంచవలసిందిగా కోరుతున్నాం. పిఆర్టీయూ ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ ఎల్లా స్వామి గారిని కూడా సవినయంగా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మండలాధ్యక్షులు శ్రీ బిచ్చన గారిని కూడా సమయమాసన్నమైంది. ఎవరి కొరకైతే ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామో, ఈ మహోత్సవం జరుగుతుందో ఆ వ్యక్తి లేదని కదా కావాల్సిందే. పవిడాల గ్రామ విద్యాభారతిని తల్లి నీ పతిని వందల పాదాలకు పారాణి అలంకరించిన తనయుడు ఎవరమ్మా అని అడిగితే పుష్టి కలిగి పరిపుష్టంగా ఉన్న క్రీడాభిరాముణ్ణి అన్నా ఇంతగా నీకు జవసత్వాలిచ్చింది ఎవరయ్యా అని తట్టి చూస్తే ఈ శ్రీవాణి నిలయ ప్రాంగణంతో అమ్మా తమ సొగసు సౌకుమార్యాన్ని అప్పురపరిచే స్థాయిలో ఇలా ఇనుమడింపజేసింది ఎవరమ్మా అని పలకరిస్తే సంగీత సాహిత్య కళామ తల్లిని మాత నీది చోట స్థిర నివాసం ఉండేటట్లు చేసింది ఎవరమ్మా అని ముచ్చటిస్తే ఈ చిన్నారుల చిరు హృదయాలలో నిరంతరం ప్రతిధ్వనించే నాదం ఏమిటా అని ఒక్కసారి పరిశీలనగా వింటే ప్రతి ఒక్కరి గుండె గొంతుల్లోకి ఉవ్వెత్తున అక్షర రూపమై ఉట్టిపడే ఒకే ఒక్కడు వజ్ర కాఠిన్యపు సంకల్పాన్ని మనసు నిండా మనిషి నిండా నింపుకున్న బంగారు కడ్డి ఆయనే శ్రీ పీతాంబరరెడ్డి. ఉత్తమోత్తమ సేవలను అందించి జిల్లా స్థాయిలో ఉత్తమ సేవా అవార్డును అందుకున్న అందరి వాడు శ్రీ టి పీతాంబరెడ్డి గారిని సవినయంగా సగౌరవంగా
చేస్తున్నాం ఈ కార్యక్రమానికి తమ శాంతిని వెదజల్లవలసిందిగా కోరుతున్నాం జిల్లా స్థాయిలో ఉత్తమ సేవా అవార్డును అందుకున్నటువంటి శ్రీ పీదాంబరెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ తర్వాతి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సభాధ్యక్షులైనటువంటి ప్రధానాంధ్ర పండితులు శ్రీ మునీశ్వరరావు గారిని సవినయంగా కోరుతున్నాను.